టిష్యూ ఉన్నాయా? ముందునే ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? తీసుకురాలా, లాక్కొచ్చాం. ఎందుకు బిర్యానీ ఎందుకు తింటాం? బలం కోసం. కిడ్నాప్లు ఎందుకు చేస్తాం? పైసల కోసం. ఫోన్ కలవట్లా. నిన్ను కిడ్నాప్ చేయమని మాకు బేరం ఇచ్చినోడు వచ్చేలోపు మా కాలక్షేపం ఉంటుంది. నీకు అదేంటో చెప్పు. ఫోన్ ఇస్తే చెప్తాను. ఫోన్ కావాలా? పోలీస్ స్టేషన్ అడ్రస్ ఏం అక్కర్లా, తీసుకో. కానీ కాల్ చేయొద్దు. ఎస్ఎంఎస్ కూడా. మూడు నెలల క్రితం మా ఇంటికి వచ్చాడు. నన్ను లవ్ చేశాడు అనుకున్నాను, భారీపై వచ్చేసాను. ఇప్పుడు ఫైనల్గా మా అమ్మ కోసం వచ్చానంటున్నాడు. అమ్మ కోసం? సరిగ్గా చెప్పు. ఈ కథ 3 మంత్స్ బ్యాక్ మిలాన్లో మొదలైంది. అదేడుంది ఇటలీలో. అదేడుంది యూరప్లో. అదేడుంది. మీకు దాని జోగ్రఫీ కావాలా, నా హిస్టరీ కావాలా? చెప్పు. అక్కడ నందాసని బాగా బలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఆఫీస్లో 11th ఫ్లోర్లో రఘునందన్ అని ఒక ముసలాడు ఉన్నాడు. వాడి మనవణ్ణి ఇచ్చేశాను. బాగుందా? 100 కోట్లు. 100 కోట్ల? ఎన్ని సున్నాలుంటాయి? వాడి వాచ్ అమ్మితే మీ బ్యాచ్ సెటిల్ అయిపోద్ది. చాలా. అందుకే వాడికి అంత టెక్. ఇదే సార్ హైదరాబాద్. ఇక్కడ ట్రాఫిక్ చాలా బ్యాడ్. పెద్దమ్మ తల్లి ఫేమస్ గాడ్ సార్. ఈవిడ మీ అత్తయ్య సునంద. ఇదివరకు సన్నగా చువ్వలా ఉండేవారు, ఇప్పుడు బొద్దుగా బలంగా ఉన్నారు. నేను మీ మామయ్య రాజశేఖర్. ఇదివరకు ఉంగరాల జుట్టు ఉండేది, ఇప్పుడు ఉంగరాలన్నీ చేతికొచ్చేసి జుట్టు ప్లెయిన్ అయిపోయింది. వీళ్ళకు ఒక 3-స్టార్ హోటల్ ఉండేది, ఇప్పుడు 5-స్టార్ హోటల్ కట్టారు, అది లాస్ట్లో రన్ అవుతుంది. కోర్టులో మీ మామయ్య లాయర్, ఇంట్లో మీ అత్తయ్య గారు జడ్జి. వీళ్ళకి 2 పిల్లలు, 2 తమ్ముళ్ళు, 2 పెళ్ళాలు. నా అభిప్రాయం ఇద్దరికి చెరుకు పెళ్ళమని. మా అత్త గురించి చెప్పారు, ఇంట్లో చెత్త గురించి అవసరం లేదు. సార్ ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోకుండా మీరేం ప్లాన్ చేస్తారు? మీ అత్తగారిని ఎలా తీసుకెళ్తారు? రాముడు సముద్రం దగ్గరికి వెళ్ళాక బ్రిడ్జ్ ఎలా కట్టాలో ప్లాన్ చేశాడు, కానీ అడవిలో ఉండగా బ్రిడ్జ్ ప్లాన్ తీసుకుని సముద్రం దగ్గరికి వెళ్ళలేదు. నా అభిప్రాయం అది కాదు సార్, మీకు కొంచెం ఇస్తే బాగుంటుందని. నోరు ప్లాస్టర్ వేస్తే సరిపోదు కదరా. సారీ బాస్, ఐడియా రాలేదు. దెబ్బ ఏం తగిలిందా బాలు? ఏం పర్లేదు సార్. వీడియో పర్లేదు అంటున్నాడు. నా మీద ఎవడన్నా వస్తే ఏం చేస్తారు నువ్వు? సర్లే, మా మొబైల్ ఎక్కడ? జూబ్లీ హిల్స్లో ఉందండి, కానీ ఆయన బస్సులో ఉన్నాడు. ఆ బస్సులోనా? పొద్దున్నే చెన్నైలో ఏదో పన్నెట్టు చూసుకుని వస్తున్నారు. ఎక్కడికి సార్? ఫాలో అవడానికి రా. అయ్యి రే బాలుగా. సార్, అత్తని వెనక్కి తీసుకురావడం ఎలా అన్న పుస్తకం నేను ఏమైనా రాశానా? ఏమనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సర్లే, కానీ బయట రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? లేదా కొత్త బ్యాచ్ ఒకటి వెయిటింగ్ సార్ బయట. నాకు అర్జెంట్గా కారు కావాలి బాలు. కారు? ఇది నా కారు. ఎంత? ఇది టాక్సీ అనుకున్నా, మీటర్ ఎంత అడుగుతున్నా? రేట్ ఎంత? 70 లక్షలు. ఇచ్చే బాలు. ఇదిగో అమెరికన్ ఎక్స్ప్రెస్ చెక్ ఈక్వల్ టు క్యాష్. డబ్బిస్తే కారు ఇచ్చేస్తారా? ఏం వార్నింగ్ కూడా ఇవ్వాలా? రాజరత్నం గారు, మీ అప్పు తీర్చడానికి నాకు కొంచెం టైం కావాలి. ఓ 50 సంవత్సరాలు సరిపోతాయి అమ్మా. మాకు కళ్ళున్నాయి, మేము కోపంగా చూడగలం.
పని చూడండి. ఐ థింక్ వి నీడ్ సమ్ డిగ్నిటీ హియర్. ఏమండి అప్పటికేటప్పుడు 10 కోట్లు కావాలి 25 కోట్లు కావాలి అని చక్కగా తెలుగులో మాట్లాడతారు, తీర్చమంటే ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఈ హోటల్ కట్టింది మన డబ్బులతో, మనం కాఫీ తాగినా బిల్లు కట్టమంటారు, అప్పు మాత్రం తీర్చరు. మీ హస్బెండ్ జేమ్స్ హాస్పిటల్లో ఉన్నారు, హార్ట్ అటాక్ వచ్చిందంట. నేనేమన్నా బెన్హార్ సినిమాని బుర్రకథగా చెప్తున్నానేమిట్రా, ఒక్కడనే వాగుతున్నాను. యేసునాథా, అప్పు అవటం దీనికి, హర్ట్ అవటం దీనికి. మంచి వాళ్ళని హర్ట్ చేస్తే ఏడుస్తారు, నాలాంటి వెధవులను హర్ట్ చేస్తే ఏడిపిస్తారు. దాని దగ్గర ఖర్చీఫ్ లేని టైం చూస్తాను, డెఫినెట్ గా కన్నీళ్లు పెట్టిస్తాను. పిలుస్తున్నారు. వన్ మినిట్. ఫోన్ ఆన్ చేసి పెట్టుకొని లోపలే మాట్లాడుతున్నా తెలుస్తుంది. ఓకే, పడుకొనిచ్చుకోకుండా కొంచెం అలర్ట్ గా ఉండు. అలాగే సార్. పేరు సిద్ధార్థ్, సిద్ధు. ఏం చేస్తుంటావు? వెళ్ళి అంబులెన్స్ డ్రైవర్ రమ్మను. ఓకే సార్. డ్రైవర్ సార్? డ్రైవర్ ఎయిర్పోర్ట్లో ఏం పని? అంటే ఎట్టాను పోగుందామని దుబాయ్ లో ఉన్నదా? దుబాయ్ లో పనిచేసేవాడిని, ఇవాళ ఇండియాకి వచ్చాను. వచ్చావా, వచ్చేసావా? అంటే యాక్చువల్గా నేను పనిచేసే చోట ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనమాట. యాక్చువల్లీ జరిగితే మా షేక్ బాజీని పిల్లల్ని యాక్చువల్లీ నేనే సేవ్ చేశాను అనమాట. సేవ్ చేస్తే శాలరీ పెంచాలి కానీ పనులు తీసేస్తారా? అంటే యాక్చువల్గా దుబాయ్ రూల్స్ ప్రకారం వాళ్ళ లేడీస్ని చూశానని చెప్పి సారీ చెప్పి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వెంటనే డ్రైవర్ని పనులను తీసేసి ఇంటికి పంపించేయమన్నారు. ఎంత ఖర్చు అయినా సరే డ్రైవర్కి డబ్బు ఇచ్చేసి ఇంటికి పంపించేయండి. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. డ్రైవర్ ఎక్స్క్యూజ్ మీ, ఈ సూట్ కేసు లోపలిస్తే నీకు ఏమొస్తుంది? ఏమొస్తుంది? 10 నెలలాగా ఈ నెల జీతం వస్తుంది. అదే మాకిస్తే నీకు 70 లక్షలు కార్ వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? కౌరులు చెప్తున్నారు కానీ కీస్ ఎవరేంటా అని. ఇదిగో ఇదిగో. ఇదేంటి మీరు ఇస్తున్నారు? మా డ్రైవర్ ఏమయ్యాడు? మానేశాడు. ఏ 70 లక్షలు పెట్టి కారు కొనుక్కు తిరుగుతాను కానీ ఇక్కడ ఉద్యోగం చేయలేను అన్నాడు. ఎందుకు? మీరెవరు? ఆ బెడ్ మీద పేషెంట్ని. సార్ ఇక మీకు పిల్లలు పుట్టారు సార్? తెలుసు. నీకోసం అన్నట్టు వాడు మానేశాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఆ డ్రైవర్ జాబ్లో అసలే ఉద్యోగం పోయి కష్టాల్లో ఉన్న నాకు అభ్యంతరం ఉంటుంది సార్. మీరు కష్టాల్లో ఉన్నానంటే అంబానీ అడుక్కుతింటున్నట్టు లెక్క. అతను ఎవరో ఏంటో తెలుసుకోకుండా జాయిన్ చేసుకోవటం అంటే. మూర్తి వచ్చావు, శాలరీ ఎంత కావాలేంటి? ఆయనకి శాలరీ ఇవ్వాలంటే మీ ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా బ్యాంక్ రాబరీ చేయాలి. ఎల్లుండి మంచి రోజు, వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు. అలాగే సార్. మార్నింగ్ సార్. థ్యాంక్స్. మార్నింగ్. ఏంటి తెగ చూసేస్తున్నావు? మనం చూడడానికే కదా సార్ వాళ్ళు చేసేది. అవునా? తలదించు, తించు, కళ్ళు పీకేస్తాను. అంత పొజిటివ్ అయితే ఆడపిల్లలు కనకూడదండి. ఒకళ్ళ కన్నా డాన్స్ అవి చేయించకూడదు. వాళ్ళు చూపిస్తేనే గ్లామర్, మేము చూస్తేనే వల్గరు. ప్రాణాలు తోడేస్తున్నారు అనుకోండి. ఏంటి నేనా? మ్యామ్, మే ఐ? షూర్ షూర్. థాంక్యూ. ఓయ్ ఓయ్, ఏంటిది ఆడపిల్లలు ఉండేది ఇది? ఏంటి ఓ ఎగేసుకొచ్చేస్తున్నావు? కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇలాగే కంట్రోల్ చేసి చేసి ఐఐటి అని చెప్పి స్టాటిస్ అడిగించి తగలబెడతారు. వాడు తెలివితేటలన్నీ వీళ్ళని టార్చర్ చేయడం ఉపయోగిస్తాడు, అప్పుడు తెలిసి వస్తాయి. అబ్బో మీరు డాన్స్ చంపేశారండి. అసలు మీ ఐబ్రోస్ అండి, రివర్స్ లో నైకి సింబల్ ఏంటి పేరండి? అటు ఇటు అటు. నేను దుబాయ్ రిటర్న్. కమర్ రండి సార్. మనిషి పడింది కనపడతా?
డ్రైవర్తో చేయగానండి అసహ్యంగా. నిన్ను నువ్వు ఎక్కువ రోజులు ఉండవు. నిజమా? చూద్దాం. ఎవరితను? కొత్త డ్రైవరు. ఓ వెనో, మా అన్న హాస్పిటల్ తీసుకెళ్ళింది. అస్సలు డ్రైవర్లా లేడే, అందుకే ఇంటి పనులు కూడా వాడేయండి. ఏంటండి పంతులు గారు అడవడి? అన్నయ్య క్షేమంగా తిరిగి వస్తే పూజ చేస్తామని మొక్కున్నారు లేడీస్. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏదో లిస్ట్ ఇవ్వండి. అగరత్తులు పన్నాం, పువ్వులు కడుతున్నాం, కర్పూరం కేజీ ఉంది, తమలపాకులు కట్టలు రెడీ, మరి కొబ్బరికాయలు గదిలో ఉన్నాయి. ఏంటి అంతలా చూస్తున్నావు? అంత అందంగా ఉన్నానా? సరే అది గదిలో కొబ్బరికాయలు నేను చెప్పారు కదా, వెళ్ళి పెట్టరా. ఏంటి పిచ్చుప్పులు చూస్తావంటే అర్థం కాలేదా? ముంచుంటావా? వెళ్ళ. నువ్వులు నూనె, నవధాన్యాలు, పూల దండలు బాగానే రాశారు లిస్ట్ అంతా. ఏంటో ఏం తిన్నా ఇక్కడికే వెళ్ళిపోతుంది. కొబ్బరికాయలు పైన కొబ్బరికాయలు స్టోర్ రూమ్ లో కదా ఉంటాయి. ఆయనే వేలు పైకి చూపించారు సార్. పైకి చూపించేది అంటే ఏ లెడ్డి చూపిస్తాడు? వెళ్ళిపోతావా? దేవుడు అంటే పైకి చూపిస్తాను, రాకటేశ్వరం పైకి వెళ్ళిపోతావా? అయినా నువ్వేంటే పెద్ద ఇష్యూ చేస్తున్నావు. సిగ్గు లేకుండా తప్పు వాడు చేస్తే నాకెందుకు సిగ్గు? అయినా అదేం పని అయ్యా, చూడ్డానికి మంచోళ్ళలో ఉన్నావు. జిప్పు పైకి లాగటం ఇంత పెద్ద తప్పని నాకు తెలియలేదు మేడం. ఈ విషయం మిమ్మల్ని ఇంతలా బాధిస్తుంటే నేను వెంటనే కరెక్ట్ చేసేయగలగా బాగుంది. హలో మేడం, మీరు నర్స్? నర్సా? ఎస్. నర్స్ అంటే ఎవరు? లేడీస్ వస్తారని ఎక్స్పెక్ట్ చేశాం. లేడీస్ వస్తే మేము ఎక్స్పెక్ట్ చేయనట్టుగా వస్తున్నారు, అందుకే నేను వచ్చాను. ఏ మీరు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? అబ్బాబే అదేం లేదు. నూనె స్నానం చేసి ఒళ్ళు తుడుచుకోకుండా వచ్చిన హీరోయిన్ లా ఉంది. ఆలివ్ ఆయిల్ వాడండి. అట్లాగే మధ్యాహ్నం లంచ్ లో ఎగ్ వైట్స్ తో ఆమ్లెట్ వేయండి. పాలకూరలో కొద్దిగా పాలు పోస్తే హార్ట్ కి మంచిది. సరేనండి, మరి మీకేం వండాలి? అవన్నీ నాకు, పేషెంట్ కి ఏం కావాలో నాకేం తెలుస్తుంది? ఆయన అడగండి ప్లీజ్. పెదరాయిలాగా పోజేంటయా? నువ్వేమైనా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అనుకుంటున్నావా? పోటీసులాగా కటింగ్ అంటే కటింగ్ మాట్లాడే డ్రైవర్ ఉండాల్సిన మినిమం బాడీ లాంగ్వేజ్ ఒక్కడ కూడా లేదు తెలుసా నీకు? 1960లో డ్రైవర్లు ఇలా టోపీలు పెట్టుకు తిరిగేవారు సార్. 1980లో టోపీలు తీసేశారు. ఇప్పుడు టోపీలు వానర్లకు పెట్టి తిరుగుతున్నారు సార్. వీళ్ళేమో ఐటమ్ కలిసి ఉంటారు బాలుగా, బాడీలు చూపిస్తున్నాం. బాడీ లాంగ్వేజ్ ఇదిరా? అది కూడా ప్లాన్ చేశాం సార్. టాక్సీ రాములు ఎన్టీఆర్. గుడ్ డే, గుడ్ టాక్సీ. కథంత ధరలు చెప్తా పద పద. దొంగ రాములు ఏఎన్ఆర్. పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో డ్రైవర్ కొంతవాడు. టాక్సీ డబ్బులు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. చిరంజీవి అని సాల్వ్ బా చేస్తారు. ఇప్పుడు మానేశాడు సార్. ఏ వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు. మరి నువ్వేం చేస్తావురా? ఇవన్నీ మిక్స్ చేసి నేను ఫిక్స్ చేస్తాను కానీ నువ్వు ఐస్ ప్యాక్ తీసుకురా. మీ అత్తయ్య గారి విషయంలో ప్రోగ్రెస్ ఏమన్నా ఉందా సార్? బాగా ఉందిరా. రోజు మా మావయ్య తాగుచ్చి మా అతను చిత్త కొట్టేస్తున్నాడు అనుకో, ఎందుకురా మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చానని రోజు కూర్చొని ఏడ్చేది. ఇక్కడ విషయం అది కాదే, బంగారు సింహాసనం వేసి మరి కూర్చోబెట్టారా? బంగారు సింహాసనం ప్రోగ్రెస్ అంటే ప్రోగ్రెస్. డ్రైవర్ గా చేస్తే అత్తయ్య, క్లీనర్ గా చేస్తే మామయ్య, ఎందుకు వస్తారు సార్? రారు. నీ దగ్గర ఐడియాలు ఉన్నాయంటరా? మరి ఆల్టర్నేటివ్స్ లేనప్పుడు పక్కన వాళ్ళు క్రిటిసైజ్ చేయకూడదు రాయ్, కాలిపోద్ది. అరే సీన్గా మా మావయ్య హెల్త్ బాగాలేదురా, ఈ టైంలో నేను ఎందుకు వచ్చానో రీజన్ చెప్పగానే షాక్ గురై బాల్చి దన్నాడు. తన్ని తీర్తాడు సార్. పోనీ మా అత్తతో రిలేషన్షిప్ బాగుందా అంటే చండాలంగా ఉంది. చెప్పగానే ఇంట్లో నుంచి గెంటేదు. ఖచ్చితంగా గెంటేస్తుంది. మరి నేను సమయం చూసి కదరా చెప్పాల్సింది. టైం చూసే కదా చెప్పాలి. మరి చెప్పాలంటే ఇంట్లో ఉండాలిగా. ఉండి తీరాలి కదా బాబు. మరి ఉండాలంటే నేను డ్రైవర్ గా కాకుండా ఇంకేం చేయాలరా చెప్పండి. లోకంలో ఇంతకంటే ఎవరు ఏం చేయలేరు, డ్రైవర్ గానే ఉండాలి. ఆ విషయం వాడి చెప్పు బే. ఎక్స్ట్రాఆర్డినరీ సార్.
అబ్బా నువ్వు చెప్పేది నిజం లేదురా. ఒట్టు సార్. నీ పొగడ్తలో ఫీలింగ్ లేదురా అబ్బాయి. ఎట్లా ఉంటుంది సార్? ఇలాంటప్పుడు భయం ఒక్కటే ఉంటుంది సార్. జీతాలు ఇచ్చేవాడి మీద జోకులు వేసి ఇలాగ జీవితం తలకిందలు అయిపోద్ది యదవా. అర్థమైందా? అయింది సార్. దెంపండి అదవనే. అరే సీన్గా నేను కత్తి లాంటి ఉండరా. కూరగాయలు తరుగుతా, మెడకాయలు నరుగుతా. నాకు ఎమోషన్స్ ఉండవు డ్యూటీ తప్ప. ఎందుకో ఈ సిచ్యువేషన్కి డైలాగ్ సూట్ అవ్వట్లేదు సార్. నీ ఎదవ మొఖానికి ఆ పిల్లి గెట్టడం సూట్ అయిందా? నేను చూడట్లా. ఇది కూడా మూసుకో నేను. బాబు డస్ట్ పర్లేదు బాలు. నర్సు గారు చూసేసినట్టున్నాడు, ఏం చెప్పాలడికి? పర్లేదు, నిజం చెప్పేద్దాం, అర్థం చేసుకుంటాడు. ఏముంది? తెలుగులో ఏం చెప్పినా నాకు అర్థం అవుతుంది, పర్లేదు చెప్పండి. ఏం లేదండి, నేను డ్రైవర్ని కాదు, సునంద గారి మేనల్లో ఉండి. మాకు స్పెయిన్లో స్టీల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మా అతన్ని కన్విన్స్ చేసి మా తాత దగ్గర తీసుకెళ్దామని. వాళ్ళ పెద్దమ్మాయి ప్రేమిలా అంటే నీకు చాలా ఇష్టం, ఓకే అంటే పెళ్లి కూడా వేసుకుంటాం. గురుగారు ఇలా ఎలా? ఎందుకంటే నేను కూడా నీలాగే కొట్టిస్తాను. ఫ్రాన్స్ లో ప్లాస్టిక్ అమ్ముతుంటాను. వాళ్ళ చిన్న అబ్బాయి సిసి ఉంది కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని వాళ్ళ ఇంట్లో నర్సుగా చేరాను. వావ్, ఎంత యాదృచ్ఛికం. కోయిన్సిడెన్స్ అన్నమాట. అందుకే ఐరన్ ప్లాస్టిక్ ఇలా కలిసిపోయింది. చెప్పు తెగిపోద్ది. నీకు బస్సు దొరుకుంటదు, ఆడు నీకు లిఫ్ట్ ఇచ్చి ఉంటాడు. డోర్ స్టక్ అయి ఉంటుంది, ఆడు తీసి ఉంటాడు. ప్యాంట్ మీద దుంపడి ఉంటుంది, ఆడు దుడిపి ఉంటాడు. దానిపోయి స్పెయిన్ లో స్టీల్ కొట్టం, సునందా మా చుట్టం అనద్దు. కాలిపోద్ది ఇక్కడ. నేను ఒకటి చెప్తున్నాను, నువ్వు ఈ కారుకి వాడరు, నువ్వు ఆ ఇంట్లో డ్రైవర్. నేను చెప్పింది ఫైనల్. మీరంటారా బ్యాండ్ మేళం డ్రెస్ వేసుకుని డ్రెస్ మార్చండి మార్చండి, సిరాకెత్తుంది ఇక్కడ. అదేంటండి అంత మాట అనేసాడు బ్యాండ్ మేళం అని? ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. ఓ, గుండె బండ్రాయి చేసుకో, నేను డ్రైవింగ్ చేసుకొస్తాను. అలాగే సార్. బ్రదర్, బయటికి వెళ్తే రెండు సెటిల్ తెచ్చుకో. నువ్వు కూడా నాలుగు బిడీలు తెచ్చుకోవయ్యా. ఏంట్రా? నాలుగు బిడీలు తెచ్చుకో, సిగ్గుపడి. బిడీల నువ్వు కూడా సీటలు తెచ్చుకో. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా? నా చెప్పులు తురవడానికి కూడా సరిపో. నేను నీకు సిగరెట్ తేవాలా? కాఫీ షాప్ చూసావా? కాఫీ షాప్ చూసావా? నిన్నుందా? లేదు. అసలు అమెరికన్ కాఫీ తాగుతున్నా, ఫిల్టర్ కాఫీ తాగుతున్నా, బ్లాక్ కాఫీ తాగుతున్నా, అసలు ఏ కాఫీ తాగుతున్నా నాకే తెలియదు. నా కోసం పెట్టారు, నా కోసం. అలాంటి సిగరెట్లు తెమ్మంటావా? నా బీడీలు ఇస్తావా? ఆ షాప్ నిన్నుందా? ఇంట్లో ఉన్నాను. వంకాయలు తీసుకున్నా, టెంకాయలు తీసుకున్నా, నాకు ఎలా కొనాలో తెలియదు. అందుకోసం నా కోసం షాప్ పెట్టారు, ప్యాక్ చేసి మరీ రెడీగా ఉంచుతారు. అలాంటిది నన్ను ఏమి అడిగారా? వెళ్ళి సిగరెట్లు తీసుకురా. సిగరెట్లు తీసుకొస్తే నువ్వు నాకు బీడీలు గిఫ్ట్ చేస్తావా? బీడీలు గిఫ్ట్ చేస్తావా? వాడి చేతులు టిన్ చూసావా? చూసావా? ఒక దాంట్లో డీజిల్, ఇంకో దాంట్లో పెట్రోల్. నాకు ఏ కార్లు ఏం కొట్టించాలి నాకే తెలియదు. నేను కారు బ్రేక్ కొడితే వాళ్ళు చూసుకుని వాళ్ళు వచ్చి నింపేస్తారు, ఫుల్ ట్యాంక్ చేస్తారు. నన్ను ఏంటి అడిగా? సిగరెట్లు తేవాలా? సిగరెట్ తేవాలా? అరే, నేను డ్రైవర్ గా మెయింటైన్ చేయడానికి ఇంతమంది పని చేస్తుంటే నువ్వు నాకు పని చెప్తావా? అసలు లోపల మేము చచ్చిపోయి చెప్తున్నారా? అలాగండి. ఎక్సెల్ సైజ్ నోడికి స్మాల్ సైజ్ షర్ట్ వేస్తే ఎలా ఉంటుంది తెలుసా? తెలియదు. చూపిస్తారా? ఈ ఫ్రెండ్స్ కొత్తాడు ఏం చేస్తాడు? నాకు అలాగే ఉంది, అలాగే ఉంది. అలాంటి నేను సిగరెట్లు తేవాలి. మీరేందు సార్ కొడతారు? వాళ్ళని కొట్టమనని. వీఆర్ పేయింగ్ సాలరీస్. దట్స్ ట్రూ. గో అహెడ్. సారీ సార్, పొద్దున్న చెప్తుంటే జోక్ చేస్తున్నారేమో అనుకుందాను సార్. నువ్వు నా బామర్ది వెంటరా జోక్ లేడానికి? లేదు సార్. బాలు, ఇది వరకు కంపేర్ చేసిన కొంచెం కోపం తగ్గింది కదరా? ఇది వరకటితో పోలిస్తే బాగా తగ్గిపోయింది సార్. కామ్ అయిపోయారు ఈ మధ్య. యూఆర్ కూల్ నౌ. రైట్ రా, నేను అదే నోటీస్ చేశాను. డబ్బులు ఇచ్చి పంపించే. మొత్తం ఇచ్చే. 10 లాక్స్ సార్ హ్యాండిల్ చేయలేడు. బాలు భయ్యా, దీని నెంబర్ ఎంత భయ్యా? నువ్వు చెప్పింది రైట్రా బాలు. వీడు ఎక్కువ డబ్బులు హ్యాండిల్ చేయలేడ? అరే, ఎవడైనా 10 లక్షలు సూట్ కేసు ఇస్తే దాన్ని బద్దలు కొట్టి డబ్బులు తీసుకోవాలి కానీ నెంబర్ అడుగుతాయంట్రా. అరే పద్దు, నీ అదృష్టం మెయిన్ డోర్ తట్టిందిరా, కానీ దరిద్రం నీ మాస్టర్ బెడ్రూమ్ ముసుగు దొన్ని పడుకునుంది. అందుకే సరికి ఈ వెరీ పది తీసుకుని లాయించే. ఎంజాయ్ చేయి. ఎంజాయ్ చేయనా? డూ ఫెస్టివల్. ఫెస్టివల్? yes. నమస్కారం. ప్లీజ్ నమస్కారం. ఒరేయ్ నా కొత్త మమ్మీ. గౌరవ్, బ్యాక్ స్టెప్ బ్యాక్. బ్యూటిఫుల్ డే. ఇట్స్ లైక్ దట్ షో. నా 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 నా.
he packs the bag. It's like that. It's a beautiful day. ఎక్కడికి? విట్నెస్ డే పార్టీ అని చెప్పాను కదా. ఈ గీత కనపడకూడదు. చెరిపోయినా మమ్మీ, చంపేస్తాను. కనపడకూడదు అంటే దానికంటే కిందకి డ్రెస్ వేసుకోమని. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి అంట. పెద్ద వేషాలు వేస్తున్నాను. ఎక్కడికి? అయ్యో రామా, పార్టీకి వెళ్తున్నారా? అవును. మరి సాయంత్రమే వస్తానన్నారు. అమ్మ డ్రెస్ మార్చుకోమంది, లేట్ అయింది. మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. మేడం, మీరేమనుకుంటే క్వశ్చన్ చెప్పనా? ఇందాక చచ్చిపోతున్నాను మేడం, కడుపులో దాచుకోలేక. పార్టీకెళ్తూ కూడా ఇలాంటి పొడవాటి గౌన్ వేసుకెళ్తున్నారంటే ఎంత ట్రెడిషనల్ ఫ్యామిలీ మేడం ఇది. ఈ రోజులు ఎవరున్నారు మేడం? అబ్బాయి, నాకు చాలా గర్వం ఉంది మేడం, మీలాంటి ఫ్యామిలీతో నేను అసోసియేట్ అవడం. ఏదో పూర్వజన శుక్రుడు ఉంటే కానీ ఇలాంటి జరగవు మేడం. అమ్మ సిద్ధు. మేడం మేడం, ఆ లెఫ్ట్ లో చూడు, అమ్మ రెగ్యులర్ గా క్లబ్ కి అట్టే వెళ్తుంది. కాఫీ షాప్ ఉంది కదా అక్క, అక్కడే కాఫీ తాగుతుంది. అది డాడీ ఆఫీస్ కి వెళ్ళే రూట్. ఆ సైడ్ కలవంటే మన హోటల్ వస్తుంది. ఆ లెఫ్ట్ బిల్డింగ్ కనిపిస్తుంది, నేను అక్కడే పియానో నేర్చుకుంటున్నాను. ఫంటాస్టిక్ మేడం, వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. అడ్రస్ చెప్తే డ్రెస్ మార్చేసారా? ఏంటి మిస్ అయ్యానని డిసప్పాయింట్ అయ్యావా? ఎందుకు అతన్ని రెచ్చగొడుతున్నావు? సిద్ధు, నువ్వు ఫోన్ చేసి వెయిట్ చేయి. ష్యూర్ మేడం, ష్యూర్. కమ్. వెళ్ళు. హవా మే ఉడతా జాయే మోర లాల్ దుపట్టా మల్ మల్ కా హో జీ ఇధర్ ఉధర్ లహరాయే మోర లాల్ దుపట్టా మల్ మల్ కా హో జీ క్యా జీ ఎందుకు ఆపావు? మన జుడి దిగిపోయాం కదా. ఏ కాతి తీ, పిచ్చె కింద నీకు, పిచ్చె కింద నీకు, నీకన్నా పిచ్చ పడుకుంటదే. ఏ ఆహా, నువ్వు పెద్ద అందగా ఫీలింగ్ ఆ నీకు? ఓహో, దిగొచ్చిందండి క్వీన్ విక్టోరియా రాణి. బ్రహ్మదేవుడు నిన్ను చేస్తా చేస్తా లంచ్ టైం అని చెప్పేసి అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకే ప్రమీల్ గారు ఇట్రండి. హాయ్ డే. ఆ వినయం, ఆ విధేయత, ఆ ఓద్దిక, ఆ కళ్ళు చూడండి. ఆ కళ్ళలోకి ఏ మగాడైనా సరే ఫుల్ గా లప్పం దూకి అలా ఈత కొట్టేలా మించేస్తే. ప్రమీల్ గారు మీరు కళ్ళు దించకండి, కళ్ళు దించితే మాలాంటి మాలాంటి ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారండి. ఏంటి సిగ్గుపడిపోతున్నావు నువ్వు? వాడు నన్ను తిడుతున్నాడు, కొట్టలేదు కదా, సంతోషించు. సంతోషించు, అసలే తాగున్నాడు మరే. ఏ కీజివ్వు, డ్యూటీ దిగిపోయావు కదా, కీజివ్వు, జాబ్ లో నుంచి తీసేస్తాను. ఇప్పుడు నన్ను జాబ్ లో తీసేస్తే నేను ఆమ్మెలో తింటాను, లాలలో పోసుకుంటానమ్మా, చాలా భయంగా ఉందమ్మా. సగం కట్టేసిన బిల్డింగ్ లాంటి నీకే అంత పొగరుంటే ఎడుంతుస్తుల మేడం నాకెంత పొగరుండాలి. ఏమంటారు జనులారా? అమ్మో ఏడుస్తోంది. కార్తీ నా కోసం, మీకోసం ఒక్క కారు తిరిగాడు మేడం, దీని ప్రాణం కూడా తీసేస్తాను. ఆ పెద్ద అమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తుంది రా? డ్రెస్ కొంచెం షార్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. నాకు మాత్రం షార్ట్ కట్ లో మనకు మేడం అవుద్ది అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఎనఫ్, లెట్స్ మూవ్. అబ్బా అమ్మో, గుడ్ మార్నింగ్ మేడం. మిమ్మల్ని మేడం, మిమ్మల్ని. నిన్న రాత్రి ఏం మాట్లాడావో గుర్తుందా? అది నేను కాదు మేడం. ఓ,
జరిగిందంటే అమ్మకి చెప్పేస్తాను. దాని తర్వాత నువ్వు విధి కూడా కాదు, ఉద్యోగం పోయి రోడ్డు మీద తిరుగుతావు. కానీ మేడం 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 నా పొట్ట కొట్టకండి మేడం మేడం, నాకు ఒకే ఉద్యోగం డ్రైవర్ ఉద్యోగం మేడం, నాకు డబ్బులు కూడా లేవు మేడం, ప్లీజ్ మేడం 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 మేడం. కార్మికులు పొట్ట కొట్టద్దు మేడం, పొట్ట కొట్టద్దు మేడం, తప్పు మేడం. అమ్మా ఆ సిద్ధు నిన్న రాత్రి చాలా గొడవ చేశాడు. వాణ్ణి పిలు. సిద్ధు 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 మమ్మీ పిలుస్తుంది. ఎస్ మేడం. బండితి బయటికి వెళ్ళాలి. షూర్ మేడం. నమస్తే. నేను ఐస్ క్రీమ్ నేను ఐస్ క్రీమ్ తింటున్నట్టు అమ్మకు చెప్పకు, నా కొళ్ళో చేస్తుంది నీ భయం. హే నాకు పొగపడదు. నీకు కథ చెప్తానట్రా. ఇద్దరు స్టూవర్ట్పూర్ దొంగలు ఒకే ఇంట్లో దొంగతనానికి వెళ్ళి ఒకరికొకరు ఎదురయ్యారు. ఎవరిని చూసి ఎవరు అరిచినా ఇంట్లో వాళ్ళు లేచేస్తారు, ఎరక్కు కొట్టేస్తారు. అందుకే వాళ్ళిద్దరు తెలివిగా ఏం చేశారంటే దొరికిన దాన్ని చెరిసగం పంచుకొని ఎవరి బొక్కల్లోంచి వాళ్ళు వెళ్ళిపోయారు. దీంట్లో నీతేంటి బంగారం? నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను, నేను సిగరెట్ తాగేటప్పుడు నువ్వు ముక్కు మూసుకో. నేనంతా చూశాను సార్, మీ ఇద్దరు తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఎవర్రా మీ ఇద్దరు? ఎవరు మాట్లాడారా? ఆవిడ మాట్లాడారు. మరిద్దరు ఎందుకన్నా? అంటే మీరు మీ అత్తయ్య గారిని కన్విన్స్ చేసి మీ తాతయ్య గారి దగ్గర తీసుకెళ్తారేమోనని. తాతయ్య? రే ఆవిడ మాట్లాడితే ఆవిడ ఎలా కన్విన్స్ అవుద్దిరా? అయినా ఆవిడకి ఎప్పుడో తెలుసు నేనే గౌతమ్ అని చెప్పి. మనమే ఫ్లడ్ లైట్లు వేసిన స్టేడియంలో తాగుడు మూతలాడుతూ దొరికిపోయాం యాదవల్లాగా. అంటే మీ అత్తయ్య గారు అందరు ముందు పట్టుకొని దుమ్ము దులిపేశారన్నమాట. ఉన్నదే ఇద్దరం అయితే అందరు ఎందుకు వస్తారా? మాట్లాడడానికి ఎలాగ పనికిరాం, కనీసం కోపడడానికి కూడా పనికిరాం అని తేల్చేసింది. సార్ మీరు నన్ను కొట్టనంటే రెండు ముక్కలు చెప్తాను సార్. చెప్పాడా బాయ్? మీరు ఆవిడ మేనలుడైనా ఆవిడకి తప్పింకెవరికీ తెలియదు కదా సార్. తెలియదు, ఆవిడ ఎవరికి చెప్పదు. దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకుని వాడుకోండి సార్. సరే బాలు గారిని ఎదోసో చెప్పండి, స్ట్రైట్గా పాయింట్కి వచ్చాడు. మీరు వాళ్ళ పెద్ద అమ్మాయి ప్రమేడతో నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పండి సార్. చెప్పగానే వచ్చేస్తారా బావా బావా అని చెప్పేసి? సార్ ఆ అమ్మాయికి మీరంటే పిచ్చి సార్, మీరంటే పడి చచ్చిపోద్ది సార్. మీ పేరు చెప్పగానే బావా బావా అంటూ ఒకటి. అరే బాలుగా ఫినిష్ చేసి తప్పించుకోరా దరిద్రుడా, ఎదో టెన్షన్తో చచ్చిపోతారా తర్వాత ఏం చెప్తావా అని చెప్పాడు. తర్వాత ఏంటి సార్? ఆ అమ్మాయికి మీరంటే ప్రాణం సార్, ఆ అమ్మాయి చూపుతో మిమ్మల్ని తినేస్తుంది సార్. సార్ మీరు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పండి, వెంటనే పమేరియన్ కుక్క పిల్లలాగా పరిగెత్తుకొచ్చేస్తుంది మీ వెనకాల. మీ అత్తగారు కూడా అదే ప్లేటర్ ఎక్కట్టుకుని వెనకాల వచ్చేస్తుంది సార్. బాలుగా ఎంత చాలా వాల్యుబుల్ మాట మాట్లాడేవరా, ముద్దు పెట్టాలరా. మా అత్తయ్య తిట్టిన తిట్లు కాన్ఫిడెన్స్ పోయిందిరా వాళ్ళు, కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలరా. ఏం కావాలి బాబు? ఒకవేళ ప్రమిళ్ళని చూస్తే టెంప్ట్ అయిపోద్ది, మాట్లాడితే మెల్ట్ అయిపోద్ది, ముట్టుకుంటే కనెక్ట్ అయిపోద్ది. మీరు ఇక్కడే ఉంటే లేట్ అయిపోద్ది. తెలిసిపోయినట్టుంది. ఎందుకు దొరకదు? నీకు కావాల్సిన ఎదురుగానే ఉంది ప్రమే, అది ఎప్పటికైనా నీదే. నాది కాదు. డ్రైవర్ నేను తెగ ఫీల్ అయిపోతుంది. ప్రమే నువ్వు అనుకున్నా నేను డ్రైవర్ని కాదు. అవును నువ్వు దుర్మార్గుడివి, నేను ప్రేమించిన వాడిని నాకు కాకుండా చేశావు. ప్రేమించినవాడా? వాడెవడు? రోహిత్ మాల్లో నువ్వు కొట్టావు కదా వాడు, నేను కిడ్నాప్ కదా చేసింది. కిడ్నాప్ చేస్తే అరుస్తాను కదా. మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నా, ఇవాళ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నా, మొత్తం స్పాయిల్ చేసావు. ఇప్పుడు హ్యాపీగా ఉందా నీకు? వాడికి రేపు రాత్రి పెళ్లి.
రాత్రి కదా పెళ్ళి, పొద్దున్నే తీసుకొస్తాంలే. పెళ్ళి వాళ్ళు తీసుకెళ్లారు. ఎక్కడండి? నీలమణి వెట్స్ రోహిత్. సిద్ధప్ప నాయుడని వాళ్ళూర్లో పెదరాయుడు అంటాడు. ఒక్కతే కూతురు, ఇద్దరు కొడుకులు, రెండో వాడు చాలా వైలెన్. కూతురు బ్యాగ్ కొట్టేస్తేనే చేయి తీసేశారు. అలాంటి ఇంట్లోంచి తనకు కాబోయే మొగ్గుని తేగలవా? ఇప్పుడే వెళ్తావా? ఇలాంటి షాకులు తట్టుకుని నిలబడటానికి కొంచెం టైం కావాలి. ప్రమీల్ గారు, టైం కావాలి. ఈలోపు మీరు వెళ్ళే తొట్టులో స్నానం చేయండి, డ్రైవర్తో జుట్టు బాగా ఆరబెట్టుకోండి. కానీ రెండింటిని మాత్రం కలపకండి ప్లీజ్, ప్లీజ్. మీ ఇద్దరిని కలిపే పూచి బాధ్యత నాది, నాది. చూసారా సార్, పాట సిచ్యుయేషన్ తగ్గట్టు ఎంత బాగుందో. సూట్ కేసులు ఓపెన్ చేయండి, హోటల్ కంటిన్యూ చేయండి, ప్లేన్ పార్కింగ్లో పెట్టండి, నన్ను హాస్పిటల్లో పెట్టండి. రాయసీన్గా సార్, నేను చిత్తూరు వెళ్ళాలి, వెహికల్ రెడీ చేయి సార్. నాతో పాటు ఎవడైనా రండి. డ్రైవింగ్ కా సార్? తిడితే పడ్డానికి, కొడితే చావడానికి దరిద్రుడు. ఈడెవడ చిత్తూరు వెళ్ళాలంటారా? ఆ డాచ్ మరి కాళ్ళు పట్టుకుని బతిపాలేశారు. నీకు తెలుసు కదా మన బాస్ సెంటిమెంట్, ఆ డ్రైవ్ చేస్తుంటాడు, మనం డైరెక్షన్ చేస్తుంటాం. ఇది రోహిత్ ఫోటో, వాళ్ళ అడ్రస్ ఇస్తాను. గొప్పగా లేడు ఫోటోగ్రాఫర్, బ్యాడ్. నీ చాయిస్ కూడా బ్యాడ్. జాగ్రత్తగా తీసుకురా. కనీసం జాగ్రత్తగా వెళ్ళిరా అని కూడా అనట్లేదు. ఏం లేదు. అలాగే ఓకేరా. ఖచ్చితంగా వెళ్ళేదో కొట్టేశారు. మమ్మీ, ఈ ఆడపిల్లల టేస్ట్ లేదురా. టీవీ యాంటీనా టీషర్ట్ వేసినట్టున్నాడు. వెళ్ళి ఆడ లవ్ చేస్తా. ఆవిడ ఇంకా బెటర్ సార్. ఈ రెండో తుంది చూడండి, ఏ టెర్రరిస్ట్ తగులుకుంటది. దాంతో నీకేమన్నారా తీపి జ్ఞాపకాలు? ఏముంది సార్, మొన్న నా పర్సు పోయింది, నువ్వేమన్నా తీసేవని అడిగింది సార్. చెప్పు తీలేకపోయావా? అదేంటి అడిగితే, నువ్వు నర్సు, నాది పర్సు, డ్రైవింగ్ బాగుంది కదా అని అడిగాను. తప్పంది సార్. డ్రైవింగ్ రేపు ఎప్పుడు ట్రాక్టర్ పోతే డాక్టర్ని అడిగేస్తా. దాంతో ఎందుకు సార్, ఎదురైతే దరిద్రం, తగిలితే తత్తిరు. ఏమలాగే ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అంత దూరం ట్రావెల్ చేయాలా అండి? అంటే మీకు దెబ్బలేం తగలేదు కదా. బాల్కనీలోంచి జీప్లో పడిపోయి ఉంటది, దెబ్బకి మతిపోయింది. అమ్నీషియా పొద్దు గారు, మళ్ళీ గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో. నాకేం తెలుసు పొద్దు గారు, కదా మరి. నాకేమైంది? ఏమి లేదు, మీ అమ్మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు. పెసరట్లో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ. నువ్వు మా అత్త కూతురు, మన రెండు ఫ్యామిలీస్కి పడదు, అందుకని లేచి వచ్చేసాం. నువ్వు కాదు, నెయ్యితో అయ్యి. నాకు అక్క చెల్లెలు ఎవరు లేరా? ఒక్క అక్క ఉంది, అది ఎవడికో సైట్ కొడుతుంటే ఇసుక లారీ వచ్చి కొట్టేసింది. వీళ్ళకి జీడిపప్పు వేసిన తప్పులేదురా. ఈయనెవరు? డాక్టర్ గారు. నీ దెబ్బలకు మందులు వస్తుంది డాక్టర్ గారే కదా, కదా డాక్టర్ గారు. క్లెవర్ బాయ్. మరి స్టెథోస్కోప్ ఏది? డీజిల్కి డబ్బులు లేవని అమ్మేశాను. బిల్లు మాత్రం ఇది బావా. నువ్వు నాకు బావే కదా.
కదా తను తన పిలుస్తుంటే నాకు చాలా ఫీలింగ్ వచ్చేస్తుంది పద్ది గారు. బావా మీరు డబ్బున్నోళ్ళు కదా, ప్రాబ్లం మీ ఇంట్లో ఉండాలి, కానీ మా ఇంట్లో ఏంటి? దీనికి గతం దొప్పింది కానీ లాజిక్ దొప్పలా. డబ్బున్న పల్లికి బాగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయని ఒక భయం, న్యాచురల్లీ. కానీ నిన్ను చూస్తే అలా లేవు బావా. రియల్లీ థ్యాంక్ యూ. యాక్చువల్గా మీ తాతగారు ఒక్కరే మన పెళ్లికి ఒప్పుకున్నారు. ఈయన మాత్రం తక్కువతున్నాడండి, నీకోసం కోట్ల ఆస్తి వదిలి వచ్చాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు పొద్దు గారు చెప్తే అలా పడి ఉంటుంది కదా. రండి. ఏంటి చేతిలో తిప్పేస్తారు, కొడతారండి, ఉండండి, ఈ మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను. ఎలా పొద్దు గారు? ఎలా అంటారటండి, ఆ రోజు ఇంటి బయట మీరు కోర్టు ఇస్తారంటే నేను నమ్మేనా? అదే ఫార్ములా ఇక్కడ ఉపయోగిద్దాం. అడిగారు అనుకోండి, పెళ్లి కొడుకుని లేవ తీసుకోవడానికి వచ్చే ఉన్నాం, చేతిలో లడ్డు పెట్టి మరి పంపిస్తారు చూడండి. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం. లడ్డూలు తీసుకోండి. మీరు? నేను పెళ్లి కూతురు చిన్నన్న, ఆయన పెద్దన్న. మీరు? మేము పెళ్లి కొడుకుని లేవ తీసుకోవడానికి వచ్చాము. చెప్పారా చెప్తే నమ్మరని? ఇగో ఆ పైన కుప్లి రాజా, ఆడికి మీ చెల్లెలు అంటే ఇష్టం లేదు, వాడు వేరే అమ్మాయి ప్రేమించాడు, మమ్మల్ని హెల్ప్ అడిగాడు, మేము వచ్చాం అన్నమాట. పద్దు గారు అవన్నీ అడగలేదండి వారు. నిజం, డివిడీలో సినిమా కాదు సిద్ధు గారు, ఎప్పుడు పడితే అప్పుడు పాజులు వచ్చేయడానికి థియేటర్ లో సినిమా. ఒక్కసారి టైటిల్ స్టార్ట్ అయ్యి అంటే సినిమా అయ్యే వరకు తెరదించకూడదు. పెళ్లి కొడుకు ఎక్కడ? పైన. చెప్పానా లడ్డూలు లడ్డూలు, నిజం చెప్పిన నమ్మట్లేదు యాదవ్లు. గురుగారు నిజం నిప్పుల్లో ఉంటుంది, చెప్పేవాడికి కాలుతుంది కానీ వినేవాడికే వెచ్చగా ఉంటది. అవన్నీ తీసాడు పెట్టరా. అయిపోయి పెళ్ళికి హడావడి ఎక్కువని పాపం ఆయన చూస్తుంటే చాలా జాగ్రత్త సార్. ఏంటమ్మట ఎలుగా ఉన్నా? దీన్ని చేసుకోవాల్సిన వాడిని, దీన్ని చేసుకుంటున్నాను, ఇలా కాకపోతే ఎలా ఉంటాను? ఏదో వాడం గడుపులాపి బయలుదేరు. వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. ఆళ్ళని అడ్రస్ చెప్పింది. చాలా మంచి, రెండు లడ్లు కూడా పెట్టాడు. మీలో ఎవడ్రా మెయిన్? అన్నిటికీ పద్దు సారే కదా. దేనికి? ఏంటి అలా చూస్తాను, ఉన్నేస్తావా? బద్దం భాస్కర్ జస్ట్ 2 లక్షల పెట్టుబడితో ఉగాండా వెళ్ళి 10 ఎకరాల పొలం కొని దున్నాడు. అందులో డైమండ్స్ పడ్డాయి, దెబ్బకు దశ తిరిగిపోయింది. అంతే, 5 ఏళ్లలో దాదాపు 50,000 కోట్లు సంపాదించాడు. ఆరేసుకొని వాడుకోండి, పారేసుకోవద్దు. ఓకే, టిప్పు 2 లక్షల. దీనికి ఇంత అయిపోతున్నారండి, వాడికి ఆస్కార్ అందుకోవాలని ఒక కోరిక కూడా చచ్చింది. చచ్చినా రాదు. అందుకే భాస్కర్ అవార్డు అని వాడే ఒక పేరు పెట్టుకుని సినిమా తీసి చచ్చాడు. సినిమానా? ఏంటది? గ్లాడియేటర్ ఇన్స్పిరేషన్ తో రేడియేటర్ అని. హౌ డేర్ యూ షో యువర్ బ్యాక్ టు మీ స్లేవ్, రిమూవ్ యువర్ హెల్మెట్ అండ్ టెల్ యువర్ నేమ్ టు మీ. మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్, ఫాదర్ టు ఏ మర్డర్డ్ సన్, హస్బెండ్ టు ఏ మర్డర్డ్ వైఫ్, అండ్ ఐ విల్ హావ్ మై వెంజెన్స్ ఇన్ దిస్ లైఫ్ ఆర్ ద నెక్స్ట్. వాడే డైరెక్షన్, వాడే హీరో. మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. అదిగో ఆ దరిద్రం. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేనింత వాడిని అయ్యేవాడిని కాదు. సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు రో, 60 డైమండ్లు అవితే కానీ సినిమా కంప్లీట్ అవ్వలేదు మరి. వాడి గురించి నీకు ఇంకో డీటెయిల్ తెలియాలి. అమ్మా, వాడి పెట్టుబడి 2 లక్షలు కొట్టేసింది ఇంట్లోనే, పనిచేసింది నీ ప్లేస్లోనే. బాసు నీకో న్యూస్. ఆడేవడ
భాస్కర్ వస్తున్నానంట, వాడి పెళ్లి చెడగొడతాడేమో అని వీళ్ళు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ అత్తయ్యకి మన బాస్ వాల్యూ ఏంటో. ఆవిడ బాధపడితే మనకేమొస్తుంది సీను? ఆవిడ రియలైజ్ అవ్వాలి, మనతో పాటే రావాలి, అదే కదా మన గోలు. రే బాలుగా సార్, ఇప్పుడు ఆ భాస్కర్ గారితో పాటు మా అత్తయ్య గారింటికి వెళ్తే మనల్ని ఎవడు ఆపుతాడు? ఎవడు సార్ ఆపేది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేడు. అందుకని నువ్వు పని చేయరా. సార్ ఏం చేయమంటారు? ఆ భాస్కర్ గారు ఇండియాలో దిగ్గానే సార్ వాడి దగ్గర ఉద్యోగం కొనేయాలి. కష్టం సార్, కష్టం సార్, అయినా కొనేయచ్చు అనే గ్యాప్లో కొట్టేశారేంటి సార్? గ్యాప్ ఇచ్చినందుకే నేను ఇరిటేట్ అవుతుంటే మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావేంట్రా? యాదవా, నేను పనిచేసిన ఇల్లు, నన్ను గెంటేసిన మనుషులు వీళ్ళేంట్రా అంత సర్ప్రైజింగ్గా చూస్తున్నారు మిమ్మల్ని చూసి? నువ్వేంటయ్యా ఇక్కడ? వీడు నా పర్సనల్. మొన్నటిదాకా మా దగ్గర పనిచేసి మానేశాడు. మీ దగ్గర మానేస్తే ఇలా మంచోడు అవుతాడు, మీరు గెంటేస్తే నాలా గొప్పోడు అవుతాడు. తీసుకోండి. ఏంటిది? నాకు ర్యాంక్ వచ్చింది. ఓహో అలాగా, ఇలాంటివి తింటే నాకు వాంతి వస్తుంది. జస్ట్ వెయిట్, 2 lakhs కొత్త బట్టలు. సార్ 2 lakhs సార్ అవి. After all, 2 lakhs. సేమ్ అమౌంట్ దొబ్బేశారనేగా మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేసింది. గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్లో వస్తుంది. దిస్ ఈస్ భాస్కర్, అందుకే ఈ స్పీడ్లో వచ్చాను. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, నాకు లేడీస్ అంటే ఇష్టం. ఎవడి ఇష్టాలు వాడికి ఉంటాయి. దీనికి స్టేట్మెంట్ ఒకటి తీసుకోండి. ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు, ఏదైనా మందు వాడుతున్నావా? అవునండి, హోమియో వాడుతున్నాను. కంటిన్యూ చేయి. ఆల్ ద బెస్ట్ భాస్కర్ సార్, ఇస్ వెరీ నాటీ. హే భాస్కర్, ఎలా ఉన్నావు? ఇది తీసుకురా. ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వేలెట్టడం బెటర్. చాలా రోజులైందయ్యా నిన్ను చూసి. మీరెంత మిస్ అవుతారని తెలిస్తే ఫోటో పంపించేవాడి అమ్మా, వెళ్ళి వంట చేసుకోండి. అమ్మయ్యా వెళ్ళిపోయింది. చిన్నప్పుడు గౌన్ తీసుకొని చండాలంగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా తయారైంది. నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, పళ్ళు మీరే చూడాలి. ఏం భాస్కర్? నమస్తే మేడం. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను మేడం. కొంచెం పనుంది, ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. అదేంటి సార్ అలా చేశారు? నేనేం చేశానురా? దండం పెట్టారుగా. ఆటోమేటిక్గా అలా వచ్చేసింది అంతే. ఏం భాస్కర్, మీ బాబాయ్ సిద్ధప్ప గారు నీ గురించి ఫోన్ చేసి మరీ చెప్పారు, నువ్వు దగ్గర ఉండి పెళ్లి జరిపించాలి మరి. రియల్లీ? రే, నా దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. కొంచెం సంస్కారం. సంస్కారం? వాడంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రావాలి, రెడ్ సిగ్నల్ వేసి ఆగాలని రూల్స్ చెప్తాడేంటి? మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి మమ్మల్ని హక్ చేశాడు సార్. అందుకే ఆ పెళ్లి ఆపు చేసి మనం పండగ చేసుకోవాలి. వాటర్ తీసుకోండి. ఆ చిన్నదాన్ని చూసావు ఎలా ఉంది? యూ లవ్ హర్? ఐ వాంట్ హర్. అది కావాలంటే ఒకరిని కలవాలి. ఎవడు? ఆ చెట్టు ఏంటి? బాబాగారికి దానికిందే జ్ఞాన దైవమైంది, అందుకే దాని జ్ఞానవృక్షం అంటారు. మిత్రులారా, భగవద్ భక్తులారా, స్వామి అందరికీ నేల తవ్వితే వరి పండుతుంది, నీకేం వజ్రాలు పడ్డాయి, ఇంకా ఏం కావాలి నాయన? ఆకలి తీరింది కదా అని అడుక్కోవటం మానేస్తావా స్వామి? నాకు 3 కోరికలు ఉన్నాయి. ఏమిటో అవి? నేను పెళ్లికి వచ్చాను శశి అని, దాని పెళ్లి జరగకూడదు. జరగదు. అది నాకు కావాలి. ఎవడు ఊహించినోడితో అవుతుంది, నీకు సరేనా నాయన? నాతో జరుగుతుందని నేను కూడా ఊహించను కాబట్టి అది నాదే. యా ఇంకా
నా మైండ్స్ నా డైమండ్స్, నా కరెన్సీ నా యారగెన్స్ ఎప్పుడు నాతోనే ఉండాలి. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది బద్దం బాబు బద్దం. స్వామి, నువ్వు అనుకున్నవన్నీ సాధించాలంటే ఆ చెట్టు నీ ఇంట్లో ఉండాలి నాయన. చెట్ట బద్దం భాస్కర్ పెరట్లో బాదం చెట్టు ఎక్కిస్తుంది కదా, అది నిన్ను కష్టాల నుంచి గట్టు. వాహవా వాహవా. కారులో పట్టదు స్వామి, గాల్లో వస్తుంది నాయన. వచ్చిన దగ్గర నుంచి బొట్టెట్టడం జుట్టు దువ్వుకోవడం తప్ప మీ ఫేస్ చూడలేదు స్వామి. దయచేసి ఒక్కసారి మీరు దండం పెడతాను. తిరిగితే తట్టుకోగలవా? మరి తిరిగేస్తున్నాను. మరి ఓకే, తిరిగేస్తున్నాను. మరి తర్వాత జరిగే పరిణామాలకు నన్ను అడగొద్దు. అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి, చస్తావు. టెస్ట్ చేద్దాం. నేను మహేష్ బాబులా ఉంటాను. ఆకులు రాలాయి సార్. కనపడుతుందిగా, నేను ఇంటెలిజెంట్ ని. మళ్ళీ రాలేదుగా. రాలాయి అబద్ధం. నేను ఎదవని. అది నిజం సార్. ఒక్క కూడా రాలేదు కదా. కనపడుతుంది కదా. నువ్వు చెప్పేది ఏంటి? ఎందుకు వచ్చావు? ఇంట్లోంచి వెళ్ళిపో, వెళ్ళిపో. నాకు నువ్వు అక్కర్లేదు, వద్దు, వెళ్ళిపో. వెళ్ళిపోరా? ఎక్కడ పోమ్మా? వెళ్ళిపో. ఐ హేట్ యు. వెళ్ళిపో. ఎవరక్కడ? ఏంటండి, ఏమైంది? ఏమైంది అంటారండి? ఇది పరువు గల్లీలా, పబ్లిక్ గార్డెనా? ఏమైంది సార్? ఏమైంది అంటారండి? పెళ్లి కావలసిన పిల్ల పనివాడితో కలిసి. ఏంట్రా, నేను ఎవరో పురాణం చెప్తున్నానో అలా చూస్తున్నారు? వాళ్ళిద్దరు అక్కడ కబులు ఎత్తుకుంటే చూసేవాడు ఊపిరాడకి తెచ్చేటట్టున్నాడు. ఏంట్రా, ఏంటి గొడవ? ఏదో అంటున్నారు. మీ అమ్మాయి నిప్పు. ఆకులు రాలే సార్. నాదే తప్పు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఏంటది? ఇందాక గాలి లేకుండానే ఆకులు రాలి. అది కూడా మీరు టాపిక్ మాట్లాడుతున్నప్పుడల్లా రాలుతూనే ఉన్నాయి, కానీ ముందు వెనక రాలేదు. అది గమనించారా? పిచ్చోళ్ళ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏదో అన్నట్టున్నారు. ఏమి లేదు, మీ అమ్మగారు పిలుస్తుంది. వస్తానమ్మ గారు. గురువు గారు, ఆ అమ్మాయి మనోడు కౌలిచ్చుకోవడం అబద్ధం అంటారా? అది అబద్ధం అయితే కావచ్చు, కానీ ఈ రోజు రాత్రి శశితో నేను చెయ్యబోయేది మాత్రం నిజం. భాస్కర్ గారికి లలిత కళ్ళు అంటే ఇష్టం. లలిత కళ వాళ్ళిద్దరెవరు? లలిత కళ్ళు అంటే అమ్మాయిలు కాదు సార్, ఫైన్ ఆర్ట్స్. లలిత కళ్ళు అంటున్నారు కాబట్టి అంతాక్షరి, తంబోలా, ఇలాంటి ఆటలు, కర్రాపుల్ల, ఎగరేసి కొట్ట, ఇవి కాదయ్యా కళ్ళంటే. నాటక రంగం అంతరించిపోతున్న కళ, దాన్ని మనం నిలబెట్టాలి. ఈడ రెండో దాన్ని పడుకోబెట్టాలి. నాటకం అంటే నాకు కూడా చాలా ప్రాణం సార్. నీతోనే వేయిస్తాను. నాటకం పేరేంటి సార్? అహల్య అమాయకురాలు. ఓహో, అయితే ఇద్దరు అమ్మాయిలు ఎతకాలి. అహల్య అమాయకురాలు ఇద్దరు కాదురా, అహల్యే అమాయకురాలు. ఓహో, టైటిల్ అనేది ట్విస్ట్ పెట్టారంటే. ఇంకా కథనంలో ట్విస్ట్లు కేజీల కేజీల కింద ఇచ్చేస్తా. ఓహో, కాన్సెప్ట్ ఏంటి సార్? గౌతముడు, అహల్య దంపతులు. ఓహో, ఎప్పటి నుంచో ఇంద్రుడు అహల్యని లవ్ చేస్తున్నాడు. తప్పు కదండి. ఆ మాట అడిగితే అహల్య కూడా అదే అంటుందని వాడు ప్లాన్ వేశాడు. తెల్లవారుజామున 5 కాక ముందే 4 గంటలకే అని కోడిలా కూశాడు. అప్పుడు గౌతముడు యథావిధిగా లేచి తవలు భుజానేసుకుని నదికి స్నానానికి వెళ్తాడు. ఇదే అదననుకుని ఇంద్రుడు గౌతముడు వేషంలో అహల్య దగ్గరికి వస్తాడు. కామంతో అహల్యని అలా చూస్తూ, ఆదమరిచి నిద్రిస్తున్న అహల్యని భుజంపై తట్టి లేపాడు. చూసింది చాలు, డైలాగ్ చెప్పు. స్వామి, నదికి పోలేదా? గదిలోను ఉండగా నదికి నేనెందుకు పోతాను అని ఆమెని పాన్పు పైకు తోసి ఆత్రంగా ఆక్రమించెను.
స్నానానికి వెళ్ళావు కదరా, అప్పుడే వచ్చావేంటి? కళ్ళు దుబ్బేయంట్రా, టవల్ తీసుకెళ్ళాను కానీ సబ్బు తీసుకెళ్ళలేదుగా. అలా ఇలా మునిగి వచ్చేసాను. ఈసారి సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి. ఏంట్రా సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి అంటున్నా? ఈ లోపల నా పెళ్ళంతా నువ్వేం చేస్తావురా? నేను ఇంద్రుణ్ణి, ఏమైనా చేసుకుంటా. నేను గౌతముండ్రా, నేను కూడా ఏదైనా చేస్తాను. ఒక్కడు కొడితే ఇన్ని చేతులు ఫీల్ అవుతున్నానండి. సంథింగ్ రాంగ్. నౌ రోల్ రివర్స్. అహల్య, తవలెక్కడ? భుజంపై ఎవరు మానాన వాళ్ళు కొట్టుకుంటే స్క్రిప్ట్ ఎందుకు, మేమెందుకు? మనం కొట్టినప్పుడు సీరియస్ అయింది, వాడు కొడుతుంటే నవ్వుతుందేంట్రా స్వామి. దేవి, నదికి పోలేదా? నదిలో మీరుండగా నదికి మేమెలా పోగలం? బాగుంది, మనం గజన్ రాసినట్టున్నావురా. ఇంప్రవైజ్ చేసినట్టున్నారు సార్. మీరు జైలా పెరమే కొట్టి ఆడికి మనకి సాపత్యం ఏంటరా? ఇంప్రవైజేషన్ అంటే ఏంటో చూపిస్తా. ఈ విరహం తాళలేకున్నావు దేవి, మమ్మల్ని మీ బిగి కౌగిట్లో బంధింపుడు. మమ్మల్ని ఏదన్నా చేయడు, ఉక్కిరి బిక్కిరి చేయడు దేవి. ఏంటిది, నదికెళ్ళి లాల పోసుకోలేదా? నేను నీళ్ళంటాడు అనుకున్నావా? లాల్ ఎదుకు వెళ్ళేది, మొహమ్మద్ నీళ్ళు పోసుకుని వచ్చా. మరి తెలివితేటలు ముందే ఉండొచ్చు కదా. ఏంటా నువ్వు మాట్లాడదే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే చేతి కింద లావ్ వాచ్ పిచ్చుకున్నావు కదా, కోడి కొక్కొరకో అనగానే పెళ్ళని అలా వదిలేసి అలా వెళ్ళిపోతే నాదంటూ ఇక్కడ బెడ్ మీద దూరుతాడు కదా. ఏంట్రా గొంతు లేస్తుంది? అమ్మో, ఈసారి నేను అహల్య, మీలో మీరు కొట్టుకు చావండి. అమ్మాయిలే, అయ్యో అప్పుడు తెల్లారిపోయినా. అహల్య ఇంట ముద్దు నిద్ర, టవల్ ఎక్కడ? భుజంపై తట్టవల్. వీణ్ణి కూడా అక్కడే కొట్టాలా? వీళ్ళు ఏముందిరా సెక్స్ అపీలు స్వామి? నదికి వెళ్ళలేదా? గదిలో నువ్వు ఉండగా నదితో నాకు పని ఏమిటి దేవి? దేవి, నువ్వేరా? ఎవరితో కులుకుతున్నావు? స్నానానికి వెళ్ళలేదా? వెళ్ళానే, కానీ నువ్వు ఎవరితోనో కులుకుతున్నావు డౌట్ వచ్చి తిరిగి వెనక్కి వచ్చా. నువ్వు పక్కకి రా. మరి వాడిని కొట్టవే? కొడతాను, వాడిని కొడతాను. ముందు నిన్ను కొట్టి తర్వాత వాడిని కూడా కొడతాను. కానీ నువ్వు నాకు ఒక విషయం చెప్పా. ఏంటి? నువ్వు 25 సంవత్సరాల నుంచి నాతో సంసారం చేస్తున్నావా లేదా? చేస్తున్నాను. మరి చేస్తున్నప్పుడు మొగుడికి దొంగ మొగుడికి నీకు తేడా తెలియట్లేదా? అంటే అంటే చెప్పు. అంటే బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించింది అని నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. నీ అందానికి నువ్వు అహల్యమేంట్రా? నీకెందుకురా ఈ పొయ్యే కాలం? ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. అప్పుడు తెల్లారిపోయింది అహల్య, తవలు ఎక్కడ? ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తాను. నేను చూస్తాను సార్. దానికి ఎలాగో బుద్ధి లేదు, నీకేమైందిరా? అది నీ పెళ్ళం కాదని తెలుసుగా. ఇప్పుడు దాన్ని కొడతావా? దాన్ని కాదురా, నిన్ను నిన్ను నిన్ను. అసలు కొట్టాల్సింది నిన్ను కాదురా బాబు. బద్దం, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? రాసింది నేనే కదా. కదా, వచ్చిన వాడు తన మొగుడా? కాదు, ఇంద్రుడు
మరి అలాంటప్పుడు అమ్మా అహల్య, వచ్చిన వాడు నీ మొగుడు గౌతముడు కాదమ్మా, దుర్మార్గుడైన ఇంద్రుడు అని చెప్పడం మానేసి పొట్ట ముందుకు పెట్టి మిగతాది పక్కకి నటి కాళ్ళు బారా జాపుకొని ఏంట్రా ఊపుకుంటా చూస్తున్నావు. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి, బాధన్నాన్నే. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైనా ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైనా ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి సావిదేవుడా నన్నేలినోడ, బేట్రాయి సావిదేవుడా, చేప కడుపు సీరి కొట్టిది రా కాశిదాని కోపాల తీసి కొట్టిది. కాదురా, అది గ్రేట్. ఏంటి ఏంటి గ్రేట్? మా అమ్మని కన్విన్స్ చేయడానికి నా ప్రేమని వాడుకుంటాడా? వాడితే వాడింది, ఆయనాడి హిస్టరీ నీకే తెలిసింది. ఫోన్లో ఇంటర్నెట్ ఉందిగా, వాడి పేరు కొడితే 100 పేజీలు ఉంది ఇక్కడ. అసలు మీరు ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు? వాళ్ళు చేయలేదు, నేను చేయించాను. భాస్కర్, శశి, ఇగో నీ నగలద్దు, నీ పైసలద్దు, రారా. అది అన్నా కొంచెం నీ వాచే రాదే. దేనికి రా, నీ గుర్తుకుంటది ఇచ్చే అన్నా. అవునా, కానీ ఒక అమ్మాయి నమ్మైనా సరే వీళ్ళంతా చూస్తాను. ఉగాండాలోని ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న వజ్రాల గనుల్ని జాతీయం చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఈ రోజు ప్రకటించారు. జరిగిన రైలు ప్రమాదంలో ఇది ఐటమ్ సాంగ్. అవ్వా, భజన పాట అనుకున్నానే. రే దొంగ స్వామి, నేను అవ్వడానికి దొంగ స్వామినైనా నేను నీకు ఇచ్చిన 3 వరాలు నెరవేర్చానా లేదా? నెరవేర్చావయ్యా, చెప్పనా? ఆ చెప్పు. దాని పెళ్లి జరగకూడదు. జరగలేదా? పెళ్ళే ఆగిపోయింది. ఎవడు ఊహించినోడితో అవుతుంది, నాతో జరుగుతుంది ఊహించావా? లేదు కదా. ఇట్స్ ఓకే. ఇక నా కరెన్సీ, నా యారగెన్స్ ఎప్పుడూ నాతోనే ఉండాలి. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది బద్ధం. మైన్స్ పోగా, తెచ్చిన డబ్బులు అయిపోగా మిగిలింది 2 లక్షలు. హాయ్ గైస్, నేను మీ నవీన్ చంద్రం. హాయ్, దిస్ ఇస్ విజయ్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పీపుల్ డూ కమ్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫిల్మ్ నగర్, 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 తెలుగు ఫిల్మ్ నగర్.